వరద వలన చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలం ఇక్కడ సిర్సా గ్రామము ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో రైతులందరిది కూడా ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ప్రాణహిత బ్యాక్ వాటర్ వలన ఈ ముంపు వలన ఇక్కడ రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ భాస్కర్ కదా, శంకర్ కౌలు రైతు, 4 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు, 1 లక్ష రూపాయలు కౌలుకి తీసుకున్నాడు, 60-70 వేల రూపాయల పెట్టుబడి పెట్టిండు పత్తి ఇద్దామని, ఇలా మొత్తం కూడా మునిగిపోయింది. ఈ ప్రాంతం రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ప్రతి రైతుకి ఎకరానికి తక్షణ సాయం కింద 20 వేల రూపాయలు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. గతంలో కూడా ఈ ప్రాంతంలో వరదలు వచ్చి ఈ బ్యాక్ వాటర్ వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే వివేక్ గారు అనేక సందర్భాలలో వారు మాట్లాడడం జరిగింది, పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఎన్నుకొని ఎమ్మెల్యేగా ఎన్నుకొని శాసనసభకు పంపడం జరిగింది. మీరు ఈ ప్రాంతం యొక్క రైతుల సమస్యలను శాసనసభలో మాట్లాడి ఈ ప్రాంతం యొక్క రైతులకు వెంటనే 20 వేల రూపాయల ఎకరాన ఇప్పించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము భద్రాచలము ఇంకెక్కడెక్కడనో వరదలు వచ్చినప్పుడల్లా రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మన మంచిర్యాల జిల్లా ముఖ్యంగా చెన్నూరు ఈ ప్రాంతంలో ఉన్న రైతులను మాత్రం పట్టించుకుంటలేరు. ఈ ప్రాంత రైతులంటే ఎప్పుడైనా కూడా చిన్న చూపు ఉన్నది ప్రభుత్వానికి. ఈ ప్రాంతంలో రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు, 1000 ఎకరాల నష్టం జరుగుతుంది, 100 మంది రైతులు నష్టపోతారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం. ఈసారి పాదయాత్ర అవసరం పడితే చెన్నూరు నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర ఇస్తాం, కానీ రైతులకు నష్టపరిహారం ఇప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, కొట్లాడుతుంది. వెంటనే 20 వేల రూపాయలు ఎకరాన రైతులకు అందరికి కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.